హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మిల్క్ జెల్లీ ఎప్పుడైనా ట్రై చేశారా? ఓన్లీ రెండు ఐటమ్స్ అండి. రెండు ఐటమ్స్ ఉంటే మిల్క్ జెల్లీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా ఇది వెనిలా ఫ్లేవర్. ఇది ఎలా ప్రిపేర్ చేయాలంటే, దీనికి మెయిన్గా కావాల్సినవి ఓన్లీ 2 ఐటమ్స్ అండి. అది ఒకటి చైనా గ్రాస్, ఇది ఫ్లేవర్స్ ఉంటుంది, పౌడర్ ఉంటుంది అన్నమాట. నేను వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను, అలాగే 1/2 లీటర్ పాలు. ఇప్పుడు ఒక బ్యాండిల్ పెట్టుకొని ఈ 1/2 లీటర్ పాలు వేసి పాలు బాగా మరగనియాలి. ఒక 5 మినిట్స్ పాలు మరిగితే మిగతా ప్రాసెస్ అంతా ఇంకో 5 మినిట్స్లో అయిపోతుందండి. అలాగే దీనిలో మ్యాంగో ఫ్లేవర్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్, ఇలా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. నేనైతే ఇక్కడ వెనిలా ఫ్లేవర్ ట్రై చేసిన. పాలు ఇలా బాగా మరిగినాయి కదా, ఇప్పుడు మనం తీసుకున్న చైనా గ్రాస్ పౌడర్, ఇది మిల్క్ జెల్లీ అన్నమాట. చైనా గ్రాస్లోనే మనం జున్ను తయారు చేసుకోవడానికి కూడా ఉంటాయి. ఇదైతే మిల్క్ జెల్లీ అన్నమాట. ఈ ప్యాకెట్ పౌడర్ని ఓపెన్ చేసి ఇలా పాల్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ప్యాకెట్ మొత్తం వేసేయాలండి. ఇది 100 గ్రామ్స్ 50 రూపీస్ అన్నమాట. 1/2 లీటర్ పాలకి అది 100 గ్రామ్స్ పడుతుంది. ఆ మెజర్మెంట్ ఫాలో అయిపోతే అయిపోతుంది. పర్ఫెక్ట్గా జెల్లీ అనేది మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకుంటూ ఒక్క 2 మినిట్స్ మరగనియాలి పాలు అనేవి. ఇది చూడడానికి జున్నులానే ఉంటుంది, కానీ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. వెనిలా ఫ్లేవర్ కదా, పాలు ఈ విధంగా మరిగినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా మంచి రెసిపీస్ మేము ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫెక్ట్ నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇలా వేడిగా ఉంటున్న టైంలోనే దింపేసుకొని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్ ఇలా గ్లాస్లో వేసుకోవచ్చు, లేదంటే ఇలా గిన్నెలో అయినా పర్లేదు. నేను ఇక్కడ గిన్నెలో వేసుకుంటున్నాను. వేడిగా ఉన్నప్పుడు ఇలా వేయాలండి, పాలు చల్లగా అయిపోతుంటే జెల్లీ అనేది రాదు. నేను తీసుకున్న ఒక్క ప్యాకెట్కి నాకు ఇలా 2 కప్పుల వరకు అయ్యింది. ఇలా పాలు పోసేసిన తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన వదిలేసేయాలి. కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టినా పర్లేదు, నేనైతే బయట వదిలేసాను. ఒక 10 మినిట్స్ తర్వాత చూసినట్టయితే జెల్లీ రెడీ అయిపోయినట్టే అండి. పాలన్నీ ఇలాగా జెల్లీలా రెడీ అయ్యింది కదా. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ప్లేట్లో ఇలా వేసి గిన్నె బ్యాక్ సైడ్ ఇలా కొట్టగానే అది పడిపోతుందండి. మనం ఏమి అంత కష్టపడిన అవసరం లేదు, చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, అండ్ తొందరగా అయిపోతుంది కూడా. చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా. చూడ్డానికి జున్నులానే ఉంది, టేస్ట్ కూడా కొంచెం జున్ను టేస్ట్ ఉంటుంది, బట్ వెనిలా ఫ్లేవర్ కదా ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇలా నేను 2 ప్రిపేర్ చేసుకున్నది ప్లేట్లో వేసేసా. అంతే అండి, మిల్క్ జెల్లీ రెడీ అయిపోయినట్టే. ఇది ఫ్లేవర్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఫ్లేవర్ మన ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.